हाई फ्रेंड्स एला अंदर वेलकम टू मैं चैनल बिट्स क्रिएटिव वर्ल्ड चानेजु विषयानी चेपाल मुझकोचा इधर सब्सक्राइब प्रति पेर पेरना चला थैंक यू अंडी इंका फर्दर वीडियोस अपकमिंग वीडियोस चला चला मंच मंच वीडियोस उन्नाई मिस आवकूडदंटे इंका एवरैना सब्सक्राइब चेयकपोते वाळ्ळु कूडा सब्सक्राइब चेसुकोंडी मीरु शेर चेयंडी लाइक चेयंडी कमेंट चेयंडी मर्चिपोकुंडा सब्सक्राइब चेसुकोंडी ना चैनल नी ई रोजु नी मीकु नेनु क्विल्लिंग लो ओक इंकोक पार्ट चूपिस्तुन्नानु क्विल्लिंग पेपर क्विल्लिंग लो अदे एंटो मनं चूद्दाम अप्पुडु इदि क्विल्लिंग पेपर पंच इदि पंचर इदि इलांटे पंच मन कट चेयचु दीन तोटी इधी पिकर अंड कलर पेपर्स इधी मन एम चुदा क्विलिंग टूल क्विलिंग टूल वीडियो ओके ग्लू बॉटिल मन इन चाहे पेपर तीस पेपर तीसुकोनी दीनि फोल्ड चेसुकुंटा फोल्ड चेसुकोनी नेक्स्ट इंकोकटि नेनु इप्पुडु मीकु ఒక ग्रीटिंग कार्ड चेसि चूपिस्तున్నాను దీంతో పంచింగ్ మెషిన్ యూస్ చేసి మనం ఎలా చేయొచ్చు అనేది చెప్తాను చూడండి ఒకసారి ఇట్లా సేమ్ ఫోల్డ్ చేసుకోవాలి మనం బుక్ కి ఇట్లా ఇది అవుతుంది అలా ఓకే ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది తీసుకొని మనం ఓన్లీ ఒక పేపర్ इला पेको मतलब कटे इला प्रेस चूँ कटे चूसरा इनका डिजन वे अंत मन बैकग्राउंड नेक्स्ट पेजी में मैं वेरे डार्क कलर पे पैन लाइट कलर पे इधी चूसर एला ग्रीन ओके इपड़े इन कटे कदा ఇలాగే సేమ్ నేను ఇప్పుడు దీనికి ఇక్కడ ఒక డిజైన్ పెట్టుకుంటూ రావాలని అనుకుంటున్నాను ఇక్కడ డిజైన్ చేద్దాం మనం సేమ్ ఇలాగే వేరే కలర్ డిజైన్ తీసుకుందాం నేను గ్రీన్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎట్లయితే పంచింగ్ తో మనం కట్ చేసామో అలాగే సేమ్ ఈ కలర్ పేపర్ తో నేను కట్ చేశాను ఆల్్రెడీ చూపిస్తాను ఇవన్నీ నేను కట్ చేశాను గ్రీన్ కలర్ ఇప్పుడు ఇవేం చేయాలంటే ఫోమ్ షీట్ ఒక ఫోమ్ షీట్ తీసుకోండి फोम षीटी दर ग्लिटर फोम षीट इधम चेयरंटे दी फिलिंग टूल चपाँ कदा आलरे नैन अटे इप्ड मनकल चला स्माल काबी नीन स्माल लिटिल स्माल टूल बिग पेटल इधा बिग टूल ओके इधे स्माल पेटल काबट्टी नेनु यूज चेयट्लेदु इटु इदि इंका वेरी स्माल अंदुकनि जस्ट इला प्रेस चेयालंटे प्रेस चेस्ते एमवुतदंटे मीकु चूपिस्तानु चूडंडि इदि प्रेस चेसिंदि प्रेस चेयंडि मीकु चूपिस्तानु चूडंडि दीनिकि दीनिकि तेडा चूडंडि ओकसारि इधी नार्मल गा उंदी इदो का फ्लावर फ्लावर लागा पेटल्स एदो विच्चुकुन्नट्टु अट्ला उंदी चूसारा इला मनं अन्नी पेटल्स नी इट्ला चेसुकोवाली इदी फोम शीट तीसुकोंडी मीकु फोम शीट मी दग्गर लेदु अंटे ओक इला हैंड बैग उंटदी माउस पैड उंटदी कदा दानि मीद कूडा मीरु इलागे ओक पेपर नी एदैना कट चेसी मीकु नच्चिन शेप लो कट चेसी इला मनं चेयोच्चु जस्ट इला प्रेस चेयालंटे ఈ టూల్ తో రౌండ్ టూల్ ఉంది కదా దీంతో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసామంటే ఇది కూడా చూడండి నేను నార్మల్ కట్ చేసిన ఫ్లవర్ పెటల్ తీసుకుంటే అది దీంతో ప్రెస్ చేసాను చూసారా ఎలా వచ్చిందో ఓకే
దీని మీద కూడా మనం ఇలా బ్యాగ్ మీద కూడా ట్రై చేయొచ్చు మౌస్ ప్యాడ్ మీద కూడా ట్రై చేయొచ్చు లేదు అంటే మనకి మౌస్ ప్యాడ్ అలాంటివి ఎప్పుడు వచ్చేదో లేవు అంటే ఇలా గ్లిట్టర్ పేపర్ తీసుకొని ఫోమ్ షీట్ ఈ ఫోమ్ షీట్ మీద కూడా మనం ట్రై చేయొచ్చు ఇలా అన్ని పెటల్స్ని మనం ఇలా చేసేసుకోవాలి జస్ట్ ఇట్లా ఇంప్రెషన్ ఇస్తే చాలు ఇలా చూసారా అన్నిటినీ మనం ఇలా ఇంప్రెస్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే నేను చాలా స్మాల్ తీసుకున్నాను మనం పెద్ద సైజులో పెటల్ కట్ చేసుకుందాం అనుకోండి దాన్ని కూడా ఇలానే అనాలి కొంచెం ఇంకొంచెం పెద్దగా కనిపిస్తాయి నేను ఆల్రెడీ మీకు చేసింది ఉంది చూపిస్తాను ఇది కూడా చూడండి ఇలా మనకి నచ్చిన విధంగా మనం ఓన్లీ ఒక పేపర్ యూస్ చేసి ఒక పంచింగ్ మిషన్ లాంటిది ఒక డిజైన్ పంచింగ్ మిషన్ యూస్ చేసి మనం చాలా మంచి గిఫ్ట్ ఆర్టికల్ తయారు చేసుకోవచ్చు మన ఫ్రెండ్స్కి కానీ ఫాదర్కి కానీ అమ్మకి కానీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు మనం ఆఫీస్లో పెట్టుకోవచ్చు లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు ఒక గిఫ్ట్ ఆర్టికల్లా చేసి మనకు మనముగా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చాలా లెస్ ప్రైస్ తక్కువలో మనం చాలా మంచిగా చేసుకోవచ్చు చూసారు ఇవన్నీ చూసారు ఎలా అయినాయో చూపిస్తాను దగ్గరగా చూడండి వీటికి తేడా చూసారా ఎలా ఉన్నాయో ఇలా చేసుకుని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఇక్కడ పెట్టుకుని ఇది పిక్కర్ అంటారు ఇది మనకి బాగా యూజ్ అవుతుంది క్రాఫ్ట్లో మనకి బాగా యూజ్ అయ్యేది ఐటమ్ ఇది పిక్కర్ ఇది దీంతో మనం ఏం చేయాలంటే గమ్ తీసుకుని కొంచెం గమ్ తీసుకుని జస్ట్ మనం ఇలా దీంతో మనం ఈజీగా తీసుకోవచ్చు మళ్ళీ ఇంప్రెస్ ప్రెస్ చేసిన పెటల్స్ని మనం చేతితో పట్టుకుంటే మళ్ళీ మళ్ళీ నార్మల్ అయిపోతాయి అందుకని ఇలా తీసుకుని మనం పెట్టుకుంటే ఈజీ అయిపోద్ది అన్నమాట జస్ట్ ఇక్కడ ఏమైనా మనం నచ్చిన మెటర్ రాసుకోవచ్చు ఇలా గ్రీటింగ్ కార్డులా చేసుకుని మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు చూడండి ఒకసారి ఇది మనం కట్ చేసాము ఈ పేపర్ని అయితే మనం కట్టర్తో కట్ చేసాము ఇది గ్రీన్ పేపర్ జస్ట్ ఇది మనం కట్ చేసాం కాబట్టి కానీ ఇక్కడ మనం ఏం చేసాము అవే కట్ చేసినవి గ్రీన్ కలర్ పేపర్తో కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అంటించాము చేసిన ఫ్రేమ్ ఇస్తాను మనకి ఏది ఏదైనా ఒక ఏదైనా శ్లోకం అట్లా ఏమైనా నచ్చినా అట్లా కూడా రాసుకోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఇది చూడండి ఒకసారి చూసారా ఇదంతా సేమ్ ఇలాగే ఇప్పుడు ఈ కట్టర్తో ఎట్లయితే చెప్పాను నేను సేమ్ అదే నేను ఫాలో అయ్యి ఇది చేశాను ఇది కాకపోతే పెద్ద ఫ్లవర్ సైజు కొంచెం పెద్దది ఇది నేను ఇప్పుడు ఇంత చేసింది స్మాల్ సైజ్ ఇది స్మాల్ సైజ్ ఓకేనా ఇలా మనకి నచ్చినట్టు ఏది కావాలంటే అది చేసుకుని చక్కగా ఫ్రేమ్ చేసుకుని హాల్లో పెట్టుకున్న ఆఫీస్ రూమ్లో పెట్టుకున్న లివింగ్ రూమ్ అయినా ఏదైనా మనకి నచ్చినది చే